ముప్పై ఏళ్లు దాటినవారు ఈ ఆహారాలను రోజూ తినాలి. ఎందుకంటే వయసు మీద పడుతున్న కొద్దీ సహజంగానే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. శరీరంలో ఉత్తేజం తగ్గుతుంది. ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసేవారికైతే అనారోగ్య సమస్యలు ముప్పెట దాడి చేస్తుంటాయి. అందువల్ల వయసు పైబడుతున్నవారు ఖచ్చితంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ముప్పై ఏళ్లు వచ్చిన వారు రోజూ తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే, వయసు ముప్పై ఏళ్లు దాటినవారు రోజూ మచా టీని తాగాలి. దీన్ని సూపర్ ఫుడ్గా పరిగణిస్తారు. యాంటీఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఒక టీ స్పూన్ మచా టీ పొడితో టీ తయారు చేసుకుని తాగితే చాలు, పాలకూర కన్నా 60 రెట్లు ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. మచా టీలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. లివర్, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ వయసులో వచ్చే లివర్ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. అలాగే హార్ట్అటాక్లు రాకుండా అడ్డుకోవచ్చు. కనుక ముప్పై ఏళ్లు దాటినవారు రోజూ ఖచ్చితంగా మచా టీని తాగుతుండాలి. వయసు ముప్పై ఏళ్లు దాటిన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ శృంగారం పట్ల వ్యామోహం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. కనుక శృంగారంలో చురుగ్గా పాల్గొనాలన్నా, చురుగ్గా పనిచేయాలన్నా రోజూ అశ్వగంధను తీసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడవచ్చు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో 1/2 టీ స్పూన్ అశ్వగంధా పొడిని కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. చియా సీడ్స్లో అద్భుతమైన ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు అధిక బరువును, షుగర్ లెవెల్స్ను తగ్గిస్తాయి. ముప్పై ఏళ్లకు పైబడిన వారికి షుగర్ వచ్చే అవకాశాలుంటాయి. కనుక రోజూ చియా సీడ్స్ను గుప్పెడి మోతాదులో నీటిలో నానబెట్టి తింటే షుగర్ రాకుండా అడ్డుకోవచ్చు. చియా సీడ్స్ లాగే అవిసె గింజలు కూడా పనిచేస్తాయి. వీటిని కూడా రోజూ గుప్పెడి మోతాదులో తినవచ్చు. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లుంటాయి. ఇవి క్యాన్సర్, జీర్ణ సమస్యలు రాకుండా చూస్తాయి. ముప్పై ఏళ్లకు పైబడిన వారికి ఈ గింజలు ఎంతగానో మేలు చేస్తాయి. రోజూ గుప్పెడి మోతాదులో బాదం పప్పును నానబెట్టి తినాలి. వీటిలో అనేక పోషకాలుంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, మినరల్స్ ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్ను తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతాయి. కనుక ముప్పై ఏళ్లు దాటినవారు బాదం పప్పును రోజూ తినాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. క్వినోవాను సూపర్ ఫుడ్గా పిలుస్తారు. ముప్పై ఏళ్లకు పైబడిన వారు దీన్ని రోజూ తింటే జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. క్వినోవాలో ఫైబర్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్ను తగ్గించి బరువును అదుపులో ఉంచుతాయి. కనుక క్వినోవాను రోజూ తింటే మంచిది.